అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా ఏలూరు జిల్లా చింతలపూడి వంటకాలు మనం చూస్తున్నాం కదా, అక్కడి స్పెషల్స్ చాలా చాలా బాగున్నాయి. శారదా గారు చాలా ఈజీగా మనకి పరిచయం చేస్తున్నారు కదా, మరి ఈ రోజు కూడా మరో రెండు స్పెషల్ రెసిపీస్తో రెడీగా ఉన్నారు. మరి ఆ వంటకాలు ఏంటో ఆవిని అడిగి తెలుసుకుందామా. హాయ్ శారదా గారు. ఓ, ఈ రోజు అంతా గోల్డ్ గోల్డ్ అన్నమాట. ఓకే ఓకే, ఎక్కడో స్లైట్ గా బాగుంది. సో రోజు శారదా గారు ఇలా ఈ రోజు ఎలాంటి డిజైనర్ డ్రెస్ తో వస్తారు, డిజైనర్ శారీ బ్లౌజ్ తో వస్తారా అని చెప్పేసి చూస్తున్నారు అందరూ కూడా. ఓకే, దానికి తగ్గట్టుగానే ప్రతిరోజు కొత్త కొత్త కనిపిస్తున్నారు అన్నమాట. ఓకే, సో ఇక వంటల విషయానికి వచ్చేద్దాము. వంటల మీ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉందో, మీ వంటలు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. థాంక్ యూ. అవి కూడా చాలా ఈజీగా చేసుకునేటండి కదా, ప్లాన్డ్ గా వచ్చారు మీరు, ఈజీగా చేసుకునేటట్టుగానే నేర్పిద్దామని. అవునండి. అవునండి. మరి ఈ రోజు ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? ఈ రోజు ఫస్ట్ మునగాకు కొబ్బరన్నం. మునగాకు కొబ్బరన్నం, అబ్బా మునగాకు చాలా మంచిది కదండి. ఓకే, దాంతో కొబ్బరన్నం అందరికి తెలిసిందే, కలిపి చేస్తున్నారన్నమాట. అవునవును. మరి ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారా, చూసేద్దామండి. మరి మునగాకు కొబ్బరన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో మీరు చూసేయండి. మునగాకు కొబ్బరన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాము. అన్ని కుక్కర్లోనే చేసుకోవడమే. ఓకే అండి. మీకు ఈ కాంబినేషన్ చేయాలని ఎలా అనిపించింది? మనం కొబ్బరన్నం రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం కదా. అవును, ఇది సీజనల్ కదా, మునగాకు కూడా. ఇది ఆషాఢం టైమ్ లో మునగాకు కూడా ఎక్కువ తినమంటారు కదండి. ఓకే ఓకే, సో ఆ రకంగా ట్రై చేశారన్నమాట. హెల్త్ కి హెల్త్ ఉంటది కొబ్బరి. జనరల్ గా అయితే మునగాకు ఎక్కువ తినము. అవునవును. ఈ విధంగా కొంచెం కొంచెం ట్రై చేస్తే బెటర్ ఉంటది అనేది. ఓకే అండి, వేడెక్కింది. ఓకే, ఆయిల్ ఎంతము? కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొంచెం వేడైన తర్వాత దాల్చిన చెక్క, తర్వాత లవంగాలండి, లవంగాలు వేస్తున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా మీ ఊరు దగ్గర చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయండి? చాలా ఉన్నాయండి. వాటిలో కొన్ని కొన్ని అంటే తమిళేరు ప్రాజెక్ట్ ఉంటుందండి, ప్రాజెక్ట్ బాగుంటది, వాటర్ ఎక్కువ వస్తాయి చూసారా. అలాంటి టైంలో అవి వదులుతారు కదా కెనాల్స్, ఆ కెనాల్ వదిలినప్పుడు బాగుంటది, చాలా బాగుంటది చూడటానికి. టెంపుల్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి. ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నా అండి. కొంచెం క్యారెట్, కొంచెం టమాటో, ఒక 2 or 3 పచ్చిమిర్చి అండి. ఇందులో సన్న కట్ చేసిన బంగాళదుంప ముక్కలండి. అవి కలుపుతూ ఉండండి, కొంచెం మగ్గాలి. కానీ ఊర్లలో ఇంకా మనకి ఆ సాంప్రదాయం ఉందంటారా, ఏదైనా చిన్న అకేషన్ వచ్చినా కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసి అన్ని చేసి? ఇప్పటికీ ఉందా? ఉందండి, ఖచ్చితంగా. మనము జనరల్గా ఏంటంటే అండి, సిటీస్ లో అలా కలవట్లేదు కాబట్టి కిట్టి పార్టీస్ లాంటివి పెట్టుకొని అందరూ గ్యాదర్ అయ్యి చేసుకుంటాం. అవును, పల్లెటూరులో ఖచ్చితంగా జరుగుతుందండి. ఒకళ్ళకి హెల్ప్ చేయాలి అంటే అందరూ వచ్చేస్తారు. అయినా బాగుంటారండి, మాకు చింతలపూడిలో అందరు కలిసిపోతారు. వీళ్ళు వాళ్ళని కాదు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బాగుంటుంది. మీరు దగ్గరే అన్నారు కదా,
అవునండి, మీరున్నప్పుడు మీరుంటున్న ప్లేస్ కి చింతలపూడికి చింతలపూడి అంటే 30 కిలోమీటర్స్ ఉంటుందండి. అంటే మనకి సిటీలో 30 కిలోమీటర్స్ అంటే నథింగ్. అవునండి, కానీ మాకు పల్లెటూర్లు అంటే కొంచెం రోడ్ అది కాస్త సన్నగా ఉండి. లేదండి, ఇది హైవే రోడ్ అన్నమాట. ఓహో, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమనిపించదు అండి. ఇప్పుడు మునగాకు వేద్దాం ఇందులో. ఓకే, కొంచెం మునగాకు వేసాను, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. మా ఊర్లో బాగుంటుందండి. ఎంతమంది మీరు? మేము సిస్టర్స్ ముగ్గురం అండి. ఓకే, బ్రదర్స్ లేరు. మా పెద్దక్క యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తుంది బానే. ఓకే, వాళ్ళది కిరాణా షాప్. ఆహా, ఇద్దరు పాప బాబు. ఓకే, బాబు జాబ్ చేస్తున్నాడు, పాప జాబ్ చేస్తుందండి. చిన్న అక్క వాళ్ళది ఆటోమొబైల్ షాప్ అన్నమాట. ఓకే, వాళ్ళది అక్కడేనా? అక్క వాళ్ళది చిలకల్లండి. మా అమ్మగారు, మా అక్క వాళ్ళు, మా పెద్దక్క చిన్నక్క వాళ్ళు కూడా చిలకల్లోనే, జగ్గబెడ పక్కన అనమాట. ఓకే, మేము మాత్రమే కొంచెం లాంగ్. ఓ, 30 కిలోమీటర్స్ మీరే లాంగ్ లో ఉన్నారు? కాదండి, అమ్మ వాళ్ళది 120 కిలోమీటర్స్ లాంగ్ అనమాట. ఓ, కొంచెం దూరం అమ్మ వాళ్ళకి మాకు, మా అత్తగారి వాళ్ళకి మాకు దగ్గర. అలాగే ఇవి మగ్గినాయండి. ఓకే, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇది కొంచెం అంటుకుంటుంది అనమాట వదిలేస్తే, అందుకని ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులో మిల్ మేకర్ అండి, ఇవి నానబెట్టాం కదా, ఈ పిండేసి వేస్తుంది. ఒక్క దెబ్బకి అన్ని అందుతాయి మనకి. అవునండి కదా, ఇలా చేసుకుంటే. అవునండి, హెల్త్కి హెల్త్, స్పైసీ స్పైసీ, టేస్టీ టేస్టీ అన్ని అండి. ఊళ్ళలో బంతి భోజనాలు ఇంకా ఉన్నాయా అండి? ఉన్నాయండి కదా, ఎంత బాగుంటాయి కదా. ఉన్నాయి బాగుంటాయి కూడా. మీ ఊర్లో బంతి భోజనంలో ఈ స్పెషల్స్ ఖచ్చితంగా ఉండాలి అనిపించేవి ఏమి ఉంటాయి? జనరల్గా అయితే కృష్ణాకి వెస్ట్ ఈస్ట్ గోదావరికి వచ్చే తేడా ఏంటంటే అండి, ఉలవచారు ఒక కామన్ ఇక్కడ వెస్ట్ ఈస్ట్ గోదావరిలో, ఉలవచారు కామన్ భోజనాల్లో. మా కృష్ణా జిల్లాలో కొంచెం తక్కువ అండి, ఉలవచారు చాలా తక్కువ. ఓకే, కానీ ఇక్కడ వెస్ట్ ఈస్ట్ గోదావరిలో ఉలవచారు అనేది లేకుండా భోజనం ఉండదు. చాలా వంటలు వెరైటీస్ ఉంటాయండి. అవును, మాకు తర్వాత మాకు కొబ్బరి తోటలు, పామాయిల తోటలు, మామిడి తోటలు ఉన్నాయి. ఇంకా సీజనల్లో వచ్చిన ప్రతి ఫ్రూట్ వస్తూనే ఉంటుందండి. కొబ్బరి చెట్లు అంటే మనకు కేవలం కొబ్బరికాయలు అయ్యి మాత్రమే తెలుసు కదా. అవును, కొబ్బరి పువ్వని, కొబ్బరి బురుగుంజని, కొబ్బరి ఇదేంటి కొబ్బరి పువ్వు అని చెప్పండి. కొబ్బరి బురుగుంజ అంటే అండి, అది పువ్వులాగా వస్తుంది, అవి ఒకటి ఫేమస్ అక్కడ. అవును, ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ కూడా వస్తున్నాయి కొబ్బరి పువ్వులు. ఓకే, అక్కడేమో ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే ఇందులో కొంచెం గరం మసాలా వేస్తున్నా అండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత అండి, కొబ్బరి పాలు పోద్దాం. ఓకే, ఇది మగ్గింది కదా, ఇప్పుడు కొబ్బరిని మిక్సీ పట్టేసిన పాలు, పాలండి. ఇది ఒక బౌల్ పోస్తున్నాం కదా, ఇది ఒక బౌల్ రైస్ ఉంది కదా. అవును, ఒక బౌల్ రైస్ కి 2 గ్లాసులు వాటర్ పడతాయి అన్నట్టు. ఇది ఒకటి పోస్తున్నాం కాబట్టి ఇంకొక గ్లాస్ వాటర్ పోద్దాం. ఓ, పాలు చక్కగానే ఉన్నాయి మనకి. అవునండి, కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు కొద్దిగా వేద్దామండి. ఓకే, సాల్ట్ సరిపడా సాల్ట్ వేద్దాం. ఇది కొంచెం వేడి అవ్వాలండి, ఎసరు కాగినట్టు అయితే అప్పుడు స్మెల్ కి బాగుంటది అనమాట. అవును, అంటే మీరు చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నారా? లేదండి, నార్మల్ రైసే, నార్మల్ రైసే కడిగి నానపెట్టింది. ఓకే, వాటర్ పోసి ఉంచాము, ఇది ఎసరు కాగిన తర్వాత ఈ రైస్ పోసి వేసేది. ఓకే ఓకే, ఇది ఒక కప్పుకి ఒక కప్పు మనం కొబ్బరి పాలు, ఒక కప్పు వాటర్ వాటర్ తీసుకుని వేసుకోవాలి. అవునండి, ఓకే, సో అన్ని వేసేసుకున్నట్టే ఇంకా మనం. అవునండి, మూత పెట్టేసుకుందామా?
శారద గారు ఎంతవరకు వచ్చిందో చూద్దామా. ఓకే అండి. ప్రెషర్ పోయింది. చక్క కుక్ అయింది కదా. అవునండి. తీసేనా ఇంకా? ఓకే ఓకే. ఈ మీల్ మేకర్ బాగా కనిపిస్తుంది. చూసారు కదా, వేడి వేడిగా మునగాకు కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మునగాకు కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, మునగాకు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నానబెట్టిన మిల్ మేకర్ 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నానబెట్టిన బియ్యం 1 కప్పు. మునగాకు కొబ్బరి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, బంగాళదుంప ముక్కలు వేసి వేగాక మునగాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన మిల్ మేకర్, గరం మసాలా, కొబ్బరి పాలు, నీళ్లు, కొత్తిమీర, ఉప్పు, నానబెట్టిన బియ్యం వేసి కలిపి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు కొబ్బరి అన్నం రెడీ. చూసారు కదా, మునగాకు కొబ్బరి అన్నం తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దాం మరి. ఓకే అండి. తీసుకోండి స్పూన్. పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అన్ని కరెక్ట్ గా సరిపోయింది. మీరు చూడండి కదా. దీని కాంబినేషన్ ఏది బాగుంటుంది? ఏమీ అవసరం లేదండి, డైరెక్ట్ గా డైరెక్ట్ గా అలా తినేసేయచ్చు. దీని కాంబినేషన్ మనకు కావాల్సింది ఏంటో తెలుసా? వేడి వేడిగా, వేడి వేడిగా తింటేనే మనకి ఎగ్జాక్ట్ రుచి తెలుస్తుంది అనమాట. ఖచ్చితంగా వేడిగానే తిని చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ వంట నేర్చేసుకున్నాము, మరి సెకండ్ ఏ వంట పరిచయం చేస్తున్నారు? కొబ్బరి మామిడికాయ పచ్చడి అండి. అబ్బా, ఇది అంతకంటే బాగుంటుందండి, పులుపులుగా తినాలి అనుకున్నప్పుడు. సో రెడీగా ఉన్నారా? నేర్చేసుకుందామా కొబ్బరి మామిడికాయ పచ్చడి? మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కొబ్బరి మామిడికాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. అవునండి. ఉత్తిగానే చక్కగా నాకేసేయచ్చు. స్పైసీగా కూడా చేద్దామండి. ఓ తప్పకుండా స్టార్ట్ చేద్దాము మరి. ఓకే అండి. ముందుగా ఏం చేయాలి? ఒక మిక్సీ బౌల్ ఇవ్వండి. మిక్సింగ్ బౌల్? మిక్సీ జార్. మిక్సీ జార్ అండి. ఇప్పుడు ఇందులో మనం పచ్చి కొబ్బరి కట్ చేసుకున్న ముక్కలు, ఓకే, ఇందులో వేసేద్దాము. ఇందులో 2 వెల్లుల్లిపాయ గరపాలు, సరిపడా సాల్ట్. అవునండి. వీటిని మిక్సీ పెడదామండి ఫస్ట్. దీనికి ముందు పచ్చిమిర్చి వేయించాలి. ఓకే. ప్యాన్ ఆన్ చేయండి. దీనిలో కొంచెం ఆయిల్. మామిడికాయ సీజన్ వచ్చిందంటే ఇవి ఖచ్చితంగా చేసుకుని తీరాల్సింది. మీకు ఈ సీజన్ లో మామిడికాయ దొరికిందంటే ఇప్పుడు 365 డేస్ దొరుకుతున్నాయండి. మా తోటల చెట్లకు కూడా అంతే అండి. పునాసకాయలు అంటారు కదా, అవుట్ ఆఫ్ సీజన్ లో వచ్చి. ఆయిల్ వేడైంది కదండి, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి కొంచెం స్పైసీగా ఉంటాయి కాబట్టి 3 నే తీసుకున్నాం పెద్ద పెద్ద. ఇవి వేగిన తర్వాత అవి కూడా మిక్సీ పట్టేస్తారా అండి? కలిపి ఇది కూడా చాలా మంది పచ్చిగానే వేసేస్తూ ఉంటారు కదా. వేస్తారు కానీ పచ్చి వాసన వస్తుందండి. ఓకే. అందుకనేసి కొంచెం ఫ్రై చేసామనుకోండి, పచ్చివాసన రాదు.
జస్ట్ కొంచెం అలా అలా నూనెలో వేయిస్తే చాలు. అవునండి, చిట్పట్లు ఆడుతుంది, సరిపోద్ది అంటారా? సరిపోతుందండి. ఆయిల్తో సహా వేస్తున్నా అండి. ఓకే, ఇది అలా ఉంచేసేయండి. తర్వాత మనం మళ్ళీ పోపు పెట్టుకోవాలి. ఓహో ఓకే, ఇది మిక్సీ పట్టద్దు. ఓకే అండి, తీసుకొచ్చాను. ఒకసారి చూపించండి ఎలా మిక్సీ పట్టారు. ఇదిగోండి, ఇలాగా అంతే కచ్చపచ్చగా. దీంట్లో మామిడికాయ ముక్కలు కూడా వేస్తాం కదా, అప్పుడు ఇంకొంచెం నలుగుతుంది. ఓకే 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 అండి. ఇందులో మామిడికాయ ముక్కలు, మనం చెక్కు తీసేసిన ముక్కలు ఉన్నాయి కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. ఓకే, ఇవి వేస్తున్నామండి. ఓకే, మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టండి. ఓకే, అయిపోయిందా? అయిపోయింది, తీసుకొచ్చాను. చూపించండి, ఇదిగోండి ఇలా నలిగిపోయింది. ఓకే, ఇంకా మామిడి ముక్కలు కనిపిస్తున్నాయి కదా, అక్కడక్కడ తగులుతుంటేనే పంటికి చాలా టేస్ట్. అదా సంగతి, మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. అవునండి, స్టవ్ ఆన్ చేస్తున్నా. ఓకే అండి. ఓకే, ఇప్పుడు ఏం చేయబోతున్నాం మనం? ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఓకే పోపు పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ ఆయిల్ వేడైంది కదా, సో నెక్స్ట్ ఏం వేస్తారు? పోపు దినుసులు వేసండి. ఇందులో 2 వెల్లిమిర్చి. ఓకే, కొంచెం మినపగుళ్ళు. తాలింపు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది కదా. అవునండి. కొంచెం ఇంగు పౌడర్. అన్ని వంటల్లోనే వేస్తారా ఇంగువ? పచ్చళ్ళలో మాక్సిమం వేస్తామండి, అదొక ఫ్లేవర్ ఇంగువ వేస్తే. అవునండి. కొంచెం కరివేపాకు. ఓకే ఓకే అండి, అయిపోయింది. ఈ మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఇందులోకి అందులో వేసాను. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు కదా? ఆ చేసేయచ్చు అండి. ఒకసారి కలిపేసి. ఓకే అండి. ఓకే, సో చక్కగా అంతా కలిసేటట్టు తాలింపు కలిపేద్దాము. ఓకే శారదా గారు, సో చక్కగా మనకి తాలింపు పచ్చడి రెండు రెడీ అయ్యి కలిసిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ బౌల్లోకి తీసుకుందామండి. తీసుకునే దానికి ముందు కొంచెం ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాం. ఓకే, ఇది సెపరేట్గా వేయించాల్సిన అవసరం లేదండి. పైపైన చల్లేయడమే, కస్కస్ పంటికి తగలాలన్నమాట. అంతే అండి. ఓకే చాలండి, కలిపేసేది. రెడీ అయిపోయింది. కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కొబ్బరి మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 5, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, మామిడికాయ 1, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా. కొబ్బరి మామిడికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి అందులో పచ్చిమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో మామిడికాయ ముక్కలు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, మినపప్పు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న మామిడికాయ మిశ్రమాన్ని వేసి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ.
పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ముందుగానే ఊహించేయచ్చు పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా బాగుండబోతుంది. నాకు ఒక స్పూన్ ఇస్తారా? అలాగే మీరు కూడా తీసుకోండి. ఓకే నేను తీసుకుంటున్నాను. నేను టేస్ట్ చేస్తాను. బాబా ఇట్టిగా తినేసేయండి, ఎంత బాగుందో మీరు తినండి. పుల్లటి మామిడికాయ ఈ సీజన్లో కూడా పుల్ల పుల్లని మామిడికాయ దొరికింది. మీరు ఖచ్చితంగా ట్రై చేసుకుని తినండి. ఎందుకంటే ఎప్పుడైనా నోరు కాస్త చేదుగా చప్పగా ఉన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఈ పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఆహా, ఊహిస్తుంటేనే చాలా బాగుంది ఆ ఫీల్. చాలా బాగుంది, చాలా చక్కటి వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శారదా గారు. థ్యాంక్ యూ అండి, మేము ఇంత దూరం వచ్చి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఏలూరు జిల్లా చింతలపూడి సంబంధించిన వంటకాలు మనకి శారదా గారు చాలా చాలా ఈజీగా పరిచయం చేశారు. ఒకటి వచ్చేసి మునగాకు కొబ్బరి అన్నం, అలాగే మామిడికాయ కొబ్బరి పచ్చడి, చాలా చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాళ ఏలూరు జిల్లా చింతలపూడి ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బై.